Hi guys, ఈ వీడియోలో మనం యాడ్ డేటా రో అనే యాక్టివిటీ గురించి తెలుసుకున్నాం అన్నమాట. సో ఏం లేదు, యాడ్ డేటా రో యాక్టివిటీ అంటే మనం ఒక న్యూ రో వాల్యూస్ని ఎగ్జిస్టింగ్ డేటా టేబుల్కి యాడ్ చేయాలనుకుంటే ఈ యాక్టివిటీ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకి ఏముందంటే ఈ స్ప్రెడ్షీట్లో ఉన్న డేటా అనేది టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది కదా, సో డేటా టేబుల్ లాగా ఉంటుంది కాబట్టి. సో ఇలా ఉందన్నమాట. సో ఈ లాస్ట్ లారా తర్వాత ఒక న్యూ రోని యాడ్ చేద్దాం అనుకున్నాను. సో యాడ్ చేసి షీట్ ఫోర్లో మనం కాపీ చేద్దాం. సో ఇదనమాట ఎగ్జాంపుల్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే టూ వేస్లో మనం న్యూ డేటా రో వాల్యూస్ని యాడ్ చేయొచ్చు అనమాట. ద ఫస్ట్ వే వచ్చేసరికి ఎరే రో, సెకండ్ వే వచ్చేసరికి డేటా రో వే అనమాట. సో చూద్దాం మళ్ళీ. ఇది ఫస్ట్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఈ వీడియోలో న్యూ రోని యాడ్ చేయడం ఎలానో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో డేటా రో యూజ్ చేసి న్యూ రో డేటా వాల్యూస్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను డేటా టేబుల్ కాబట్టి సమ్ డేటాని రీడ్ చేయాలి. సో అందుకోసం రీడ్ రేంజ్ వర్క్బుక్ యాక్టివిటీని తీసుకుంటున్నాను. సో ఆల్రెడీ చూసిందే ఆర్పీ ఛాలెంజ్ నుంచి మనం ఒక ఎక్సెల్ని డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. దాని ఫైల్ పాత్ ఇచ్చాను. సో నాకు ఏ డేటా రీడ్ చేయాలంటే షీట్ వన్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. రీడ్ చేసిన మొత్తం ఎంత డేటా కావాలి కాబట్టి నేను బ్లాంక్ వదిలేస్తాను. రీడ్ చేసిన తర్వాత స్టోర్ అవ్వాలి ఒక వేరియబుల్లో, దానికోసం నేను డిటి అనే వేరియబుల్ ఇచ్చేసాను. సో స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి న్యూ రో అనేది యాడ్ చేయాలి. సో దానికోసం యాడ్ డేటా రో అనే యాక్టివిటీ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ద డేటా టేబుల్ ఆబ్జెక్ట్ టు విచ్ ద రో ఈజ్ టు బి యాడెడ్. సో ఏ డేటా టేబుల్కి యాడ్ చేయాలని అడుగుతున్నా. సో అందుకోసం డీటీకి ఇస్తున్నా. నేను ఇక్కడ మనం అనుకున్నాం కదా ఎరే రో అన్ను డేటా రో కదా. సో ఎరే ఇక్కడ ఈ వీడియోలో ఎరే రో యూజ్ చేసి న్యూ రోని యాడ్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ డేటాని యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనకి డేటా ఏముందంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేము, రోల్ నేమ్, కంపెనీ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఉంది. సో ఈ వాల్యూస్ అని మనకి వల్ల ఎరే గురించి మనకు తెలిసిందే కదా. తెలియకుంటే ప్రీవియస్ వీడియోలో ఎరేస్ గురించి చూడండి, ఎలా మన ఎరేస్లో వాల్యూస్ని ఇవ్వాలో. సో ఇక్కడ వచ్చరికి బాగా ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కంపెనీ నేమ్ అనమాట ఏబిసి డాట్ ఐఎన్సి ఇస్తున్నా. తర్వాత రోల్ అనమాట, రోలింగ్ కంపెనీ. సో దానికోసం ఎస్ సార్ డేటా డెవలపర్ ఇస్తున్నాను. కామా పెట్టేసి నెక్స్ట్ అడ్రస్ అనమాట. సో ఏబిసి రోడ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. సో abc@gmail.com. నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ని సమ్మెల్ ఇచ్చేసాను. నో కంపెనీ అడ్రస్ అనమాట. సో నేను యాడ్ అయిన ఈ డేటా టేబుల్ని మనం షీట్ ఫోర్లోకి కాపీ చేద్దాం. సో రైట్ చేద్దాం అనమాట. సో దానికోసం రైట్ రేంజ్ వర్క్ బుక్ యాక్టివిటీని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వర్క్ బుక్ ఫైల్ పాత్ర ఇవ్వాలి. డాక్యుమెంట్స్ ఛాలెంజ్ ఓకే. షీట్ నేమ్ ఏ షీట్ నేమ్ చేయాలి, షీట్ ఫోర్లో ఇచ్చేసాను. ఏ డేటా టైప్లో వేర్ డీటీ. సో మనకి ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే యాడ్ హెడర్స్ అనేది టిక్ చేయాలి. టిక్ చేస్తేనే హెడర్స్ అనేవి యాడ్ అవుతుంది, లేకుంటే అవ్వ అనమాట. సో ఇది కాదు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఈ ఫైల్ని మనం క్లోజ్ చేద్దాం, లేకుంటే కంపైలర్ వస్తుంది రన్ ఫైల్. ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ ఫైల్ని ఓపెన్ చేద్దాం.
ఇక్కడ చూసారు కదా, ఈ లారా తర్వాత న్యూ అనేది డేటా రో అనేది యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ సో ఇదనమాట మనము మనం కంపేర్ చేద్దాం అనుకుంటే చూద్దాం. ఇక్కడ మళ్ళీ యూఎఫ్ స్టూడియోకి వెళ్ళి వాల్యూస్ చూడండి. ఇక్కడ మనం ఏ వాల్యూస్ ఇచ్చామో అదే వాల్యూస్ ఉంటాయి. బాల చంద్ర ఆ కంపెనీ నేమ్ రోలు అడ్రస్ ఇవన్నీ ఇచ్చాము. సో సేమ్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇదనమాట మనం న్యూ రో డేటా రో వాల్యూస్ని ఎగ్జిస్టింగ్ డేటా టేబుల్కి ఎలా యాడ్ చేయాలనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.